करोना पॉजिटिव वी दम्माड़ गांधी हास्पिटल चलो वाल चल हास्पिटल संबंधी सिबंदी अटे वाल तब का सिबंदी तब का इध प्रभुत्म तपे इला बतकड़ा की चाईस चूस्त कम से कम सचिपोना सचिपोन तरवा बाडी पैकिंग से मुफ वेल खर्च वस्तु आ मुफ वेल खर्च स्टाफ दूसरी कदा तपने परस्थित वालू डबूल एर्पट्ठेको मे पैकिंग से अट्ठा बतकड़ा की डबूल लेव सचिपोना पैकिंग की प्रभुत्म डबूल लेव इधी राष्ट्र ఈ రకమైన పరిపాలన కొనసాగుతుంది. పోనీ మేము మాట్లాడింది వాస్తవాలు. దీని మీద ఏమైనా రివ్యూ చేస్తాడా ముఖ్యమంత్రి గారు హెల్త్ మినిస్టర్ అంటే రివ్యూ లేదు. ఇది వాస్తవమండి. సచ్చిపోయినక డెడ్ బాడీ ప్యాకింగ్ కూడా గాంధీ హాస్పిటల్ డబ్బులు లేక సచ్చిపోయిన పేరెంట్స్ దగ్గరనే 30,000 తీసుకొని ప్యాకింగ్ చేసి ఇస్తున్నారు. ఆ 30,000 లేకపోతే ఆ డెడ్ బాడీని కాలవెట్టేస్తున్నారు ఎక్కడో దగ్గర. ఇది వాస్తవం. ఇది ఇంత నీచమైన ఇంత దుర్మార్గమైన మానవత్వం లేని అసలు మనుషులంటే లెక్క లేకుండా పోయేది అవతలోడే కదా ना इंटोड़ का कदा इलांट रीति प्रभुत् पे ने चीफ सेक्रेटरी गारू सर मुख्यमंत्री गारू अभी सेक्रेटरी भवन कड़ती बिजी उन्ना ओके मुख्यमंत्री गारू चीफ सेक्रेटरी कड़ना बिजी उन्ना डिजाइन चीफ सेक्रेटरी गारूरें चीफ सेक्रेटरी गारु मीरे एं चेस्तुन्नारु मी ड्यूटी अयिंदी चीफ सेक्रेटरी इप्पटिदाका गांधी हास्पिटल रिव्यू चेसी एमैतुंदि ग्राउंड लेवल लो गवर्नमेंट हास्पिटल एमैतुंदि चीफ सेक्रेटरी बाध्यत उंदा लेदा ओकसारि संगारेड्डी हास्पिटल रा निजामाबाद वो आ जिल्ला वो ई जिल्ला वो ई जिल्ला वो चीफ सेक्रेटरी गारु आयन मुख्यमंत्री गारु डिजाइन चेस्तुंटे आ डिजाइनलकु नु सुन्नं कोडुतुन्नावा चीफ सेक्रेटरी गारु एं जरुगुतुन्नदि परिपालन इंत दुर्मार्गमैन परिपालन मानवत्वं लेनि परिपालन मेमु प्रतिपक्ष बलगा मेमु ग्राउंड लो तिरुगुतुन्नाम आवेदन तट्टुकोलेक माट्लाडिते कूडा दानिकि रेस्पॉन्स लेदु प्रभुत्व परंगा బతకడానికి డబ్బులు లేవు సచ్చిపోతే ప్యాకింగ్ చేయడానికి ప్రభుత్వం డబ్బులు లేవు ఇది యదాద కథ ఇప్పటికైనా కన్ను తెరిచి ముఖ్యమంత్రి గారు మానవత్వం తోటి హెల్త్ మినిస్టర్ మానవత్వం తోటి మీరు ప్రజల తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడండి దేని పక్షంలో నేను నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా సంగారెడ్డి ప్రజల పక్షాన దీని ఒక కార్యచరణ పెట్టుకొని నేను ఫీల్డ్‌లోకి వచ్చి ప్రజల పక్షాన ప్రభుత్వంతో పోరాటం సాగిస్తూ నా స్థాయి దగ్గరటు నియోజకవర్గంలో ఈ పాజిటివ్ వచ్చి దమ్మాడగా గాంధీకి పోతున్న వాళ్ళ గురించి ఇప్పుడు నేను ఆలోచన చేస్తున్నా ఎలాంటి చర్యలు నేను తీసుకోవాలి వాస్తవాన్ని కూడా నా ఆర్థిక పరిస్థితులు గట్టిగా లేవు నాకంటూ నిజంగా ఆర్థిక పరిస్థితులు బాగుండుంటే నేను నా నియోజకవర్గంలో పూర్తి బాధ్యత తీసుకుంటుంటి అయినా సరే ఒక నిర్ణయం తీసుకున్నా ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాగా నేను కష్టమైన బాధైన నా నియోజకవర్గంలో గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రిఫర్ అయ్యి గాంధీకి పోయేటోళ్ళని ప్రైవేట్ హాస్పిటల్ చేయాలంటే మినిమం 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు అవుతుంది
నేను దాని గురించి ఆలోచన చేస్తున్నా. ఇంత డబ్బు చేయాలంటే అంత ఈజీ కాదు. కానీ మానవత్వం తోటి నియోజకవర్గ ప్రజల కోసం అనేదన చేయాలని ఒక ఆలోచన చేస్తున్నా. దేవుడు దానికి నాకు అనుకూలంగా వస్తే ఖచ్చితంగా నిర్ణయాన్ని ప్రకటిస్తా. కానీ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం ఈ రకమైన పరిపాలన మీకు మంచిది కాదు. ప్రజల ప్రాణాలతో చిలగా మారుతున్న ఈ ప్రభుత్వానికి ఏదో ఒక రోజు శాపం దాక్తది. చచ్చేటోడు తృప్తిగా రావాలంట. సచ్చేటోడు నాశనం గానని శాపం ఇస్తే దాన్ని తట్టుకునే పవర్ కేసీఆర్ కి లేదు, చీఫ్ సెక్రటరీకి లేదు, డీజీపీకి లేదు, నా ఇంటెలిజెన్స్ లేదు. ఎవరికి లేదండి. కాలం ఎప్పుడు ఒకటే తీరుండదు, కాలం ఎప్పుడు ఒకటే తీరుండదు. అధికార నాయకులారా, అధికార పార్టీకి తొత్తులుగా వేరుస్తున్న అధికారులారా, ఎప్పుడు ఒక తీరుండదు కాలం. ఒక కాలం అడ్డం తిరిగింది అంటే మీ జీవితాలు పతనమైపోతాయి. ఇది నా లోపల ఆవేదనతో వస్తున్న మాటలు. ఇవి నేను ప్రాక్టికల్గా రోజు అబ్జర్వ్ చేస్తున్నా, ఫాలో చేస్తున్నా, నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా. కాబట్టి ఇక నేను మానవత్వం తోటి ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, మంత్రి మండలి దయచేసి మానవత్వం తోటి పనిచేయండి, మంచోళ్ళు అనిపించుకోండి, తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడండి. ఇదే నేను మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను.